ఎన్నికల పోరుకు తెరతీసిన పటాన్చెరువు నియోజకవర్గ అభ్యర్థి విషయంలో ప్రజాకూటమి ప్రత్యేక భూమిక పోషించింది. ఆశావాహులు అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ తన పంతాన్ని నెగ్గించుకుంది. కాంగ్రెస్ పార్టీ నేత తెలంగాణ రాష్ట్ర మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కాటా శ్రీనివాస్కు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. టికెట్ ఆశించిన నందీశ్వర్ గౌడ్కు చేదు విషయాన్ని ఆలస్యంగా వివరించింది. అయితే ఆశావాహులుగా ఉన్న కొందరు నేతలు ఇప్పటివరకే రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. పోటీ విషయంలో ఎవరి పందా వారు చూపెడుతున్నారు. అయితే ఇప్పటికీ అలాంటి పందాలకు దిగుతున్న కొన్ని రోజుల్లో వీరందరూ ఏకమై కూటమి నిర్ణయించిన అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్కే మద్దతు పలుకుతారన్న ధీమా కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. హంగు ఆర్భాటాల మధ్య కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ నామినేషన్లు చేశారు. వేలాది మంది కార్యకర్తలు అభిమానుల మధ్య విజయాదన ర్యాలీని ముందస్తుగానే చేపట్టారు. నామినేషన్ ప్రాంగణం మొత్తం కాంగ్రెస్ మయంగా మారింది. కొత్త ఉత్సాహంతో రాజకీయ హోరు ప్రస్తుతం పటాన్చెరు నియోజకవర్గంలో నెలకొంది. ఈరోజు చాలామంది ఆశిస్తూ ఉన్నారు పటాన్చెరులో. మరి దానిలో మరి నేను ఒకరిని, మరి ఖచ్చితంగా అధిష్టానం ఆదేశించినప్పుడు తప్పకుండా మరి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. రేపు అధిష్టానం ఎవరిని ఆదేశించినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మాత్రం తప్పకుండా ఈ నియోజకవర్గంలో 2019లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మాత్రం విజయడానికి ముగిస్తుంది. గ్రామంలో ప్రతి కార్యకర్త బాగోలు కావచ్చు, ప్రజల బాగోలు కావచ్చు, మరి ఇవన్నీ కూడా చూస్తుంటూ 1.5 years నుంచి నేను ఆల్రెడీ ప్రచారంలో తిరుగుతూ ఉన్నా కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం కాదు. అన్న మా కూటమి అంటే ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, ఉన్నటువంటి సిపిఐ కావచ్చు, ఉన్నటువంటి ఏసీ కావచ్చు, అందరూ మేమందరం ఐక్యంగా ఉన్నాం కాబట్టి అందరం కలిసి పనిచేస్తాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ద్వారా మంచి మెజార్టీ అసలు అధికార పార్టీగా మీరు ప్రవేశించే ప్రధాన అర్థమే అధికార పార్టీ ఈరోజు చేయజాలక 9 months ముందు ఈరోజు దిగిపోయిందంటే ప్రజలకు భయపడి ఈరోజు ప్రజల ముందడికి వెళ్ళలేక ఇంకా 9 months జరిగితే కనీసం వీళ్ళని డిపాజిట్లు కూడా